గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనము. పేతురు నిలకడగా మరియు కొనసాగుచూ యేసును వైపు చూడలేదు. అతడు ఆయన వైపు అప్పుడప్పుడు చూచుచున్నాడు. అప్పుడు యేసును మాత్రమే చూచి ఉండవలసినది మరియు యేసు ద్వారా గాలిని మరియు అలలను చూచి ఉండాలి. అప్పుడు అతడు మునుగుట ప్రారంభమై ఉండేది కాదు. యేసు ద్వారా మన సమస్యల వైపు మనము చూడవలసి ఉన్నాము. అట్లు కానిచో మనము మునిగిపోతాము. యేసు ద్వారా మన సమస్యలన్నింటినీ తప్పక మనము చూచి వాటిని అవగాహన చేసుకొనవలసి ఉన్నాము. ఇక్కడ పేతురును ఒక పరిపక్వము కాని క్రైస్తవునిగా మనం చూస్తున్నాము. విశ్వాసము కంటే ఎంతో అత్యుత్సాహముతో పేతురు కనబడుతున్నాడు. మన విశ్వాసము తరచుగా విశ్వాసము కంటే ఎక్కువగా పైపైకి కనిపించేదిగా స్థిరములేనిదిగా ఉండును. కాబట్టి మనము తప్పు చేస్తాము. ఉత్సాహము ఇతరులను అనుకరించుటకు ప్రయత్నించును. ఆ తరువాత మనము విఫలమవుతాము. విశ్వాసమును ఉత్సాహమని మనం పొరబడినప్పుడు మనలను నిరుత్సాహపరచి నాశనము చేయుటకు సాతాను ఒక అవకాశమును పొందుకుంటాడు. ఇక్కడ పేతురు ఉత్సాహముతో మిళితమైనప్పటికీ కొంత విశ్వాసము కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు పూర్తిగా మునిగిపోలేదు. విశ్వాసము స్థిరముగా యేసును చూచుచు మార్గములో ఉన్న ఆటంకములను బట్టి త్రోవ తప్పదు. స్కేవ యాజకులలో ప్రధానిగా ఉన్నాడు, కానీ అతని కుమారులు విశ్వాసము లేనివారు. అది అంతా ఉత్సాహమే. దురాత్మలను వెళ్ళగొట్టుట ఒక సామాన్యమైన విషయమని వారు తలంచారు. వారు పరిశుద్ధుడైన పౌలును అనుకరించుటకు ప్రయత్నించారు. వారు యేసును ఎన్నడూ ఎరగని వారై యేసు నామమును మాత్రమే ఉపయోగించుటను వారు ఆలోచించారు. అది దుర్భరమైనది. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. వారు ప్రధాన యాజకుని కుమారులు కాబట్టి దురాత్మల మీద శక్తి చూపవలనని వారు ఇష్టపడినారు. అయితే అది సాధ్యము కాదు. చీకటి శక్తుల ద్వారా చుట్టబడిన లోకంలో ఉన్నామని మనము గుర్తుంచుకోవాలి. మన విశ్వాసము కంటే అధికముగా చేయుటకు ప్రయత్నించు క్షణాన చీకటి శక్తులు మన మీద దాడి చేయ ప్రయత్నిస్తాయి. ఆయన చేసిన విధముగా సముద్రం మీద నడుచుటకు తనకు సహాయము చేయమని పేతురు యేసును కోరాడు. అది కేవలం అనుకరించుట కాదు. యేసు అతని విన్నపముతో ఆనందించాడు. దిగి రమ్మని యేసు అతనితో చెప్పాడు. అయితే పేతురు మునుగుట ప్రారంభించాడు. గాలి భయంకరంగా వీచుచున్నది. యేసు పాదములే మాత్రము మునుగుటలేదు. పేతురు పాదములు లోతునకు మునుగుచున్నవి. పేతురు తన చేతులు పైకెత్తి సహాయమునకై యేసును వేడుకొన్నాడు. యేసు ఆయన చేయి చాచి అతన్ని పైకి లాగాడు. యేసు అతన్ని విశ్వాసము లేని మనిషి అని పిలవలేదు, కానీ ఒక అల్ప విశ్వాసము గల మనిషి అని పిలిచాడు. మనము విశ్వాసము కలిగి ఉండవచ్చు, కానీ అది కేవలం అల్ప విశ్వాసమై ఉండవచ్చు. ఒకసారి యేసు పేతురుతో, నీవు ఇప్పుడు నన్ను వెంబడించలేవు, కానీ తరువాత వెంబడించదవు అని చెప్పాడు. అయితే పేతురు అప్పుడే ఆయనను వెంబడిస్తానని కోరినాడు, కానీ మరియు చెప్పుకున్నాడు. అయితే ఆ తరువాత దినాన నీవు యేసు శిష్యుల్లో ఒకనివి అని ఓ చిన్నది పిలిచినప్పుడు ఆయనతో పరిచయం లేనంతగా తృణీకరించాడు. యేసు వైపు నిలకడగా చూడుము. ఆయన సన్నిధిని గూర్చిన గ్రహింపును నీవు ఎల్లవేళలా సంపాదించుకుంటావు. తుఫాను వచ్చుచున్నది, నీవు ఇక్కడ ఎందుకున్నావు అని ఎవరైనా చెప్పవచ్చు. యేసు నాతో ఉన్నాడు, ఇక్కడ నుండి కదలవద్దు అని ఆయన చెప్పాడు అని నీవు జవాబిస్తావు. చిన్న సమస్యలు కొన్నిసార్లు చాలా పెద్దవిగా కనిపిస్తుంటాయి. ఎందుకనగా యేసు ద్వారా మనం వాటిని చూడము. పెద్ద సమస్యలను ఆశ్చర్యకరమైన విశ్వాసముతో ఎదుర్కొన్న పరిశుద్ధుల జీవితాలను మనం చదివినప్పుడు అవి మనల్ని సవాలు చేస్తాయి. క్రీస్తు కొరకు చిన్న విషయాల్లో కూడా మనలను మనం ఉపేక్షించలేకపోవుట చాలా విచారకరమైనది. ఇంటిలో చిన్న బిడ్డ అస్వస్థత లాంటి చిన్న సమస్యలు నిన్ను పూర్తిగా కలవరపరిచి నీ శ్రద్ధనంతటినీ పట్టుకొనును. ఆ చిన్న బిడ్డను, నీ పిల్లలను మరియు తల్లిదండ్రులైన మీ పట్ల దేవుడు జాగ్రత్త కలిగి ఉంటాడని నీవు గ్రహించవు. సిలువ వైపు చూచుటలో నీవు విఫలమవుతావు.
మనము సువార్త ప్రకటించుటకు వెళ్ళువారమైతే అసౌకర్యమును ధైర్యముగా ఎదుర్కొనాలి. ఓ నేను శ్రమపడుచున్నాను, ఓ నా బిడ్డ శ్రమపడుచున్నాడు అని మనము చెప్పకూడదు. ఈ సమస్యలను యేసు ద్వారా చూడుము, లేకపోతే అవి చాలా పెద్దగా కనిపించి నీవు మునుగుపోనంతగా చేస్తాయి. పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు మన చుట్టూ పరలోకపు కాపుదల ఉండుట మనము చూస్తాము. ఆయన ఆత్మయందు క్రీస్తు ద్వారా మనము వాటిని చూచినప్పుడు మన సమస్యలు చాలా చిన్నవిగా కనబడతాయి.